హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవో అండ్ హర్ష ఫ్యామిలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అని అందరు బాగున్నారు. మేమైతే చాలా బాగున్నాము. ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి మింటు పులావ్ అండి. అదే రండి పుదీనా రైస్, అది నా స్టైల్లో ఎలా తయారు చేస్తానో చూపిస్తాను చూడండి. దానికోసం నేనైతే ఒక రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకొని కడిగి ఒక 10 to 15 minutes నానబెట్టానండి. అప్పుడు రైస్ మంచిగా అవుతుంది అనేది పక్కకు పెట్టేసుకున్నాను. నెక్స్ట్ దానికోసము ఒక పెద్ద పుదీనా కట్ట, అదేవిధంగా కొంచెం కొత్తిమీర సన్నగా తరిగేసి కడిగేసి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా దాంట్లోకి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 చిన్న అల్లం ముక్కలు, అదేవిధంగా ముందు కడిగి పక్కకు పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెము సాల్ట్ కూడా వేసేసుకోండి. ఎందుకంటే ఈ సాల్ట్ వేయడం వలన ఆ ప్యూరీ అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, లేకపోతే కొంచెం బ్లాక్గా అయిపోతుంది అండి. ఇది కొన్ని గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకున్నా. నెక్స్ట్ మసాలా దినుసులు, లవంగం, ఇలాచి, చెక్క, షాజీరా, అదేవిధంగా కొంచెము బగారాకు తీసుకున్నాను. అదేవిధంగా ఒక పెద్ద ఉల్లిపాయ ఉన్న కరివేపాకు తీసుకున్నాను. నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఈ కుక్కర్లో ఆయిల్ ఉన్న కొంచెం నెయ్యి వేసేసుకొని మనం ముందుగా తీసుకున్న మసాలా దినుసులు, ఉల్లిపాయలు, అదేవిధంగా కరివేపాకు, కొన్ని బఠానీలు ఉంటే బఠానీలు కూడా వేసాను. అది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఇంకొకటి వెజిటబుల్స్ వేసుకునే వాళ్ళు వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకోండి. ఇవన్నింటినీ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. ఇంక ఈ ఆయిల్లో ఇది ఫ్రై అవుతూ ఉండగానే మనము ముందు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసేయండి. ఇంకా దీన్ని కూడా మంచిగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలండి. నెక్స్ట్ ఆ రైస్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఈ సాల్ట్ కూడా వేసేసాక ఇంకా కొంచెంసేపు 2 to 3 minutes ఫ్రై చేయండి. అదిగోండి ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. నెక్స్ట్ నేను 2 glasses రైస్ తీసుకున్నాను కదా, దానికి 4 cups వాటర్ పోసేసుకొని ఆ రైస్ కూడా వేసేసుకున్నానండి. ఇట్లా ఆయిల్, ఇట్లా వాటరు ఉడుకుతున్న తర్వాత కుక్కర్ పెట్టేసుకొని 2 to 3 whistles ఉడకనివ్వండి. ఇదిగో మన మింటు పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని రైతాతో సర్వ్ చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జీవన్.